అత్యంత మహిమాన్వితమైన శ్రీరామ పాదక్షేత్రం నందు స్వయంభూ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో మనం వచ్చాము. ఇక్కడ స్వామివారు వెలిసి గత 12 సంవత్సరాల క్రితం ఎన్నో మహిమలతో ఎందరెందరో మహాభక్తులతో ఈ ఆలయం దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుచు భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ ఒక భవ్య మందిరం నిర్మించాలనే భక్తుల సంకల్పంతో అశేషమైన భక్త ప్రజానికంతో గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎందరెందరో మహాభక్తులతో ఆలయం కొరకు ప్రయత్నాలు మొదలైనాయి. కానీ వెంట వెంటనే కావటం లేదు. వారి యొక్క ఎవరైతే కోరుకున్నారో ఆ కోరికలు నెరవేరడానికి కొంత టైం పడుతుంది. ఆ సమయంతో వాళ్ళ ఏదైతే కోరుకున్నారో ఆ కోరికల ద్వారానే దినదిన ప్రవర్తమానంగా ఇక్కడ స్వామివారి ఆలయం నిర్మాణం అవుతుంది. మరి ఈ ఆలయం లోపల వారికి అనుకూలంగా స్వయంభూ వెలిసిన స్వామివారికి మొదట చిన్న ఆలయాన్ని నిర్మించారు. అనంతరం ఇక్కడ ఉన్న పరిశ్రమల సహకారంతో దారిని చేయడం జరిగింది. అనంతరం స్థానిక NTPC CSR సహకారంతో కొండపై ఒక మహామండపాన్ని నిర్మించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఇది అందరికీ ఉపయోగపడుతున్నది. అలాగే భక్తుల అభ్యర్థనను మన్నించి కొండపై రోడ్డును కూడా సిమెంట్ రోడ్డును కూడా ఇక్కడ వేయడం జరుగుతున్నది. ఇంకా పూర్తిగా సిమెంట్ రోడ్డు కాలేదు. అలాగే తర్వాత ఈ కొండపై ఎన్నో విశేషాలు కలవు. శ్రీరాముడే స్వయంగా తిరిగాడిన ప్రదేశం కనుక దీని రామగుండం అని, శ్రీరామ పాదక్షేత్రం అని, తర్వాత ఎన్నెన్నో ఇక్కడ విశేషాలు ఉండడం వలన దీన్ని భక్తులు ప్రతి శ్రావణ మాసంలో 100లు కాదు 1000 కొలది జనం వస్తూ ఇక్కడ స్వామివారి సందర్శించుకుంటూ వెళ్తూ ఉన్నారు. భక్తులకు అనుగుణంగానే కొండపై ప్రతి సంవత్సరం ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. కొండపై శ్రావణ మాసంలో హోమములు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. తర్వాత కొండపై భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చక్కని కమిటీతో ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఏమాత్రం కూడా అసౌకర్యం కలగకుండా అన్నదానాలు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ మన యొక్క జిల్లాలోనే అన్ని ఆలయాలకు సమవుజ్జిగా ఈ ఆలయం కూడా వెలుగొందుతున్నది. నిర్మాణ దశలో ఉన్నా కూడా ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నది. ఇది స్వామివారి కోసం త్రవ్వించిన ఒక కోనేరిది. స్వామివారి యొక్క చక్రస్నానం, స్వామివారి యొక్క కోనేటి ఉత్సవాలు జరపడం కోసం అని చెప్పి ముందరనే తవ్వించడం జరిగింది. ఒక ఎకరం విస్తీర్ణంతో ఉన్న ఈ కోనేరు నిర్మాణం కావాలంటే
ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడైతే పూర్తవుతుందో కోనేరు నిర్మాణం కూడా వెంటనే అవుతుందని చెప్పి గట్టి నమ్మకం మాకున్నది. ఆలయం కొరకు ఇప్పుడిప్పుడే ప్రణాళికలు రచించి మంచి 1000 ఏండ్లకు కూడా ఎలాంటి మార్పులకు లేకుండా మంచి ఒక ఆలయాన్ని బేస్మెంట్ వరకు నిర్మించడం జరిగింది. కానీ దానికి సరైన ఫండ్స్ లేక నిర్మాణ దశలోనే అది ఆగిపోయింది. కానీ సరైన రోడ్డు సౌకర్యం లేక భక్తులు ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్నది. కనుక స్వామివారి యొక్క ఆలయంతో పాటుగా మిగతా అన్ని కూడా సవ్యంగానే జరుగుతాయి. కానీ భక్తులు చిరకాల వాంచ అయిన ఈ కొండపై ఎందరెందరికో ప్రశాంతత నిస్తూ స్వామివారికి నిత్యం ఒక వేడుకగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పి భక్తుల సంకల్పం. ఈ సంకల్పాన్ని నెరవేర్చుటకు స్వామివారి దయ వలన ఎందరెందరో మహాభక్తుల కోరికలు నెరవేరిన తర్వాత ఈ ఆలయం నిర్మాణం జరుగుచున్నది. ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఈ యొక్క పరిశ్రమల ప్రాంతమైన ఈ రామగుండానికే ఒక వన్య తెస్తుంది. కనుక ఎవరైనా కూడా తమ ప్రశాంతత కొరకు తమ యొక్క ఉన్న సమయంలో ఇక్కడ మానసిక ప్రశాంతత పొందుటకు తప్పకుండా ఎవరైనా వస్తారు. ఇది నిర్మాణం ఉన్న స్వామివారి ఆలయం గత 3 సంవత్సరాల నుంచి ఇది నిర్మాణ దశలో ఉన్నది. ఇది పూర్తి కావాలంటే మరెందరో భక్తుల సహకారం అవసరం ఉంటుంది. మహానుభావులైన పీఠాధిపతులు మనకు ఈ ఆలయం కొరకు మనకు వారు అనుమతి ఇవ్వడం జరిగింది. మన యొక్క పరమ పూజ్యులైన శ్రీ 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 త్రిదండ్రి సింహనారాయణ శ్రీనజీరి స్వామివారు ప్రత్యక్ష పర్యవేక్షణలో వారు చూపించిన మార్గంలో ఇక్కడ ఆలయం కొరకు మనము వారి చేతుల మీదుగా పూజ నిర్వహించి ఈ ఆలయాన్ని మనం ప్రారంభించడం జరిగింది. అనంతరం ఇక్కడ ఉన్న మాలిన్యాలు భూమిలో ఉన్న ఏవైతే ఉంటాయో వాటి యొక్క దోషాలన్నీ పోవడం కోసం అని చెప్పి ఇక్కడ శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ అహోబిల జీయర్ స్వామివారిచే ఇక్కడ ఒక గొప్ప యజ్ఞం తలపెట్టడం జరిగింది.